డాక్టర్ల హెల్త్ రిపోర్టే చంద్రబాబును ఆదుకుందా? మొత్తానికి 4 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు అనుకున్నది సాధించారు. మెడికల్ బెయిల్ మీద బయట ఉన్న చంద్రబాబుకు హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసింది. అయితే పూర్తిస్థాయి బెయిల్ విషయంలో కేస్ మెరిట్స్ డిమెరిట్స్ జోలికి కోర్టు వెళ్లలేదు. కేవలం అనారోగ్య కారణాలను చూపి తెచ్చుకున్న మధ్యంతర బెయిల్ మీదే హైకోర్టులో తీర్పు చెప్పింది. జడ్జి టి మల్లికార్జునరావు మాట్లాడుతూ అనారోగ్య కారణంగా ఇచ్చిన మధ్యంతర మెడికల్ బెయిల్ను పూర్తిస్థాయి బెయిల్గా మంజూరు చేసినట్లు మాత్రమే చెప్పారు. మధ్యంతర బెయిల్ ఇచ్చేటప్పుడు ఈ నెల 28వ తేదీన రాజమండ్రి జైలులో లొంగిపోవాలని ఇచ్చిన ఆదేశాలను తాజాగా హైకోర్టు ఉపసంహరించింది. అయితే 30వ తేదీన స్కిల్స్ క్యాంప్లో ఏసీబీ కోర్టు జరుపుతున్న విచారణకు మాత్రం హాజరవ్వాల్సిందే అని ఆదేశించింది. సరే, ఈ ఆదేశాలు షరతులను చంద్రబాబు పెద్దగా పట్టించుకోరు. నిజానికి చంద్రబాబు మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, 53 రోజులు రిమాండ్లో ఉంచడమే చాలా ఎక్కువని చెప్పాలి. తనపైన ఒక్క కేసు నమోదైనా చంద్రబాబు ఒప్పుకోరు. తనపైన కేసు నమోదు చేసే అధికారం సదరు దర్యాప్తు సంస్థకు లేదని, విచారించే స్థాయి లేదని వెంటనే కోర్టుకెళ్లి కేసును కొట్టేయించేసుకుంటారు. ఏ కారణం వల్ల అయినా కేసును కొట్టేయించేసుకోవడం సాధ్యం కాకపోతే విచారణ జరపకుండా బెయిల్ తెచ్చుకుంటారు. దశాబ్దాలుగా కొన్ని కేసులు చంద్రబాబుపై విచారణ జరగకుండానే కోర్టుల్లో మూలపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చినా, దాని స్థానంలో తాజాగా పూర్తిస్థాయి బెయిల్ వచ్చినా అందుకు డాక్టర్ల రిపోర్టే కీలకం. స్కిల్ స్కామ్ కేసులో మెరిట్స్ లేదా డిమెరిట్స్ ప్రకారం చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిల్ దొరకలేదు. కేవలం అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని, కంటి గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇంకా చాలా అనారోగ్యాలు ఉన్నాయని డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ను జడ్జి నమ్మారు. చంద్రబాబు అనారోగ్యాన్ని ప్రభుత్వ డాక్టర్లతో మరోసారి చెక్ చేయించుకోవాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంత వాదించినా కోర్టు పట్టించుకోలేదు. మొత్తానికి డాక్టర్ల రిపోర్టు మాత్రమే చంద్రబాబును ఆదుకున్నట్లు అర్థమవుతోంది.